श्रीमती सुकन्या गार पै स्थानिक एमएलए किशन रेड्डी गारु टीआरएस पार्टी कार्यकर्तलु पोलीसु कलिसि ఒక మహిళను చూడకుండా దళిత వర్గానికి సమస్యన మహిళను చూడకుండా రైతులకు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా విచక్షణ రైతంగా మానవ మృగాలుగా వ్యవహరించి దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు సభ్య సమాజానికి సిగ్గుచేటు ఒక స్థానిక మండల అధ్యక్షురాలేమే महिला बाबा साहेब अंबेडकर कल रिजर्वेशन भागना दलित वर्गा संबंध महिला प्रजा आदरी अभिमानी गेल प्रजा आशीर्वाद गेलिस्ते प्रजास्वाम्या कुनी विधा प्रजा चेत एनो दलित महिला दुर्भाषलात अंदर पोलीस अधिकारलु स्थानिक एमएलए टीआरएस पार्टी कार्यकर्ता इला निजंग दाड़ी इंटर सिग्गुचे अंत मुख्यमंत्री डैरेक्शन इवन जो मुख्यमंत्री राक्षसा प्रगति भवन फाम हाउस दबा मुख्यमंत्री अभिवृद्धि की भारतीय जनता पार्टी व्यतिरेक प्रणालिका लेकुंडा पद्धति लेकुंडा అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయే రైతుల విషయంలో కనీసం ఏమీ ప్రకటించకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు అసలు అంచనాలు వేసిరా కనీసం నోటీస్ ఇచ్చిరా వాళ్ళకు ఏమీ లేకుండా ఇష్టానుసారంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి అభివృద్ధి ముఖ్యంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోర్టు హాల్ చేస్తున్నాయి ఇష్టం నోటి తమకోసం అందరం కూడా అని చెప్పి ఒక ఆలోచనతోని याचार गुंडाला विवरी शासन सभ्युड़ गानी अधिकार कार्यकर्ता प्रणा प्रकार जो मुंदस्त प्रणा प्रकार एट्टी बस अड्डे दाड़ी भाव इला वोली वाटर कैंस इलाव इधी मुंदस्त प्रणा प्रकार వాళ్ళ దాడి చేయాలని చెప్పి వచ్చి వాళ్ళ దాడి చేసినట్టు పూర్తిగా స్పష్టమవుతున్నది. మొన్ననే బైన్సాలో మైనర్ యువకు మీద దాడి జరిగింది. 3000 ఇరగొట్టారు, 11 మందిని జైలుపాలు చేశారు. ఏం సంబంధం లేకుండా పేరెంట్స్ ని కొట్టారు, అనారోగ్యానికి గురైన పేరెంట్స్ ని కొట్టడం మొత్తం వాదనలు వచ్చాయి. మళ్ళా తిరిగి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రైతులను సంధాయించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇంకోటి వ్యతిరేకం కాదు, రైతులు రోడ్డు దిగకి ఆందోళన చేస్తుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సంధాయించే ప్రయత్నం చేసినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారి మీద సీఐ దాడి చేశాడు. అసభ్య పదార్థాలతో దూషిస్తూ సోషల్ మీడియాలో పూర్తి వైరల్ అయింది. ఓల్డ్ సిటీలో మైనర్ దళిత యువతిపై అత్యాచారం ఎంఎం పార్టీ గుండాలు చేస్తే ఆ కుటుంబంలో కూడా భరోసా నింపడానికి వెళ్ళినటువంటి మా బంగారు లక్ష్మణ్ గారి యొక్క కుమార్తెనటువంటి దళిత నాయకురాలటువంటి బంగారు స్తుతి పట్ల అక్కడ ఎంఎం పార్టీ నాయకుడు ఏ విధంగా దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడాడో అది జరిగింది. ఎస్సీ కమిషన్ కించపరిచే విధంగా వివరించారు, అది జరిగింది. ఇవన్నిటిని చూస్తుంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది. ముఖ్యమంత్రికి కరోనా భయం కాదు, ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ భయం పట్టుకున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి ఇలా ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది. ఇలా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఇలా పోలీసులను పావులుగా వాడుకొని పోలీస్ అధికారులతోని తప్పుడు కేసులు బనాయిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ముందే చెప్పిన ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ జైళ్లకు భయపడే పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడే పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ లాఠీ దెబ్బలకు భయపడే పార్టీ కాదు, మేము పోలీసుకు వ్యతిరేకం కాదు,
ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జస్లేన్ పోలీస్ గా భావిస్తాం. కానీ కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహారశైలి వల్ల ఇలా పోలీస్ వ్యవస్థకే మచ్చవటే ప్రమాదం ఇది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకు కొమ్ముగాస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ? ఇలా ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నా, మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ నేర్పండి, సంస్కారం నేర్పండి. ఎదుటి వ్యక్తుల మీద సంస్కారం ఏ విధంగా వివరించాలి నేర్పండి. మీకు కొమ్ముగాసే పోలీసులకు సంస్కారం నేర్పండి, సభ్యత నేర్పండి. సోషల్ మీడియాలో బూతు తిట్టుకుంటా సుధాకర్ రావు గారిని బూతు తిట్టుకుంటా వైరల్ అవుతుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. ఒక మైనర్ చిన్న పిల్లాడి మీద దాడి చేస్తే పోలీసులు 30 రూపాయలు ఇస్తే 3 ఏళ్లు విరుతోడానికి కనీసం జ్ఞానం లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు ముఖ్యమంత్రికి. తెలవాలి, కళ్ళు లేవని కళ్ళు కనబడతా లేవో చెవులు కనబడతాయి ముఖ్యమంత్రికి. ఎప్పుడు స్పందిస్తావు? పేద ప్రజల దాడులు జరుగుతాడు స్పందించాడు. నీ నీచమైన పాలన చూసి ప్రజలు సిగ్గుతో తలగొంచుకుంటున్నారు. ఇవాళ భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ నీకు రోజుల దగ్గర పడ్డాయి. మేము లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళ సహనంతో ఉన్నాం. మేము లాక్డౌన్ ధిక్కరించి నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌస్ కి వస్తే నీ సంగతి ఏందో, నీ పాలన సంగతి ఏందో ఒక్కసారి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నీకు క్యాడర్ లేదు, నీకు కెపాసిటీ లేదు, నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలని. కేవలం ల్యాండ్ లీడర్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లీడర్లు లేరు. తూర్పు పాలిష్యాలన్ని పక్కన పెట్టుకుని వాళ్ళు మరుగుతుంటే ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతుడు ముఖ్యమంత్రి. ఎవరి పక్కన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక్క మంత్రిని చూపెట్టు. ఇవాళ నీ పక్కన వాళ్ళు వీళ్ళందరు చేసి వాళ్ళ ఇష్టం వాగుతుంటే మరుగుతుంటే వాళ్ళు వాయాల ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతున్నావు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే భాష అనేటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాటి దెబ్బతిన్నాడు. ఇవాళ నీ ఎమ్మెల్యేలకు విడిలాడి దెబ్బతిన్నారు. ఎన్ని కేసులు నీ ఎమ్మెల్యే మీద? ఒకటి, దయచేసి ముఖ్యమంత్రి నీ ప్రవర్తన మార్చుకో, సంస్కారం నేర్చుకో. నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకు సంస్కారాన్ని నేర్పు. ఎదుటి వ్యక్తుల పట్ల ఏ విధంగా వివరించాలి ఒక్కసారి నేర్పు. అటు వెంటనే ఇవాళ ఏదైతే యాచారంలో గాని ఒక ప్రజాపతి మీద, ప్రజల చేత ఎన్నుకోవడం ఒక దళిత ప్రజాపతి మీద, ఒక మహిళ మీద ఈ విధంగా అసభ్యంగా నిర్లజ్జగా వివరించినటువంటి ఆ శాసన సభ్యుడి మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఆ ఎమ్మెల్యేను వెంటనే మీ పార్టీని సస్పెండ్ చేయండి. వెంటనే పోలీస్ అధికారుల మీద వెంటనే చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎట్టి బస్సులో చట్టపరంగా అన్ని రకాలుగా మేము ముందుకు పోతాం. ఎట్టి బస్సులో ఈ అధికారుల మీద శాసన సభ్యుల చర్యలు తీసుకోవడం కూడా మేము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు.